భూమిపై బతికే ఆయుష్ ఉంటే ఎంత పెద్ద ప్రమాదమైనా తప్పించుకోవచ్చని మరోసారి నిరూపితమైంది. భారీ సునామీలో కొట్టుకుపోయిన ఓ వ్యక్తి 27 గంటల సముద్రంలో ఈదుతూ బయటపడ్డాడు. అతనికి సరిగ్గా కాళ్ళు కూడా పనిచేయకపోయినా అలలకు ఎదురొడ్డి ప్రాణాలు రక్షించుకున్నాడు. దీంతో అతన్ని అక్కడ ప్రజలు ఆక్వామాన్ అని పిలుస్తున్నారు. ఈ ఘటన టోంగా దీవిలో జరిగింది. ఇటీవల టోంగా ద్వీప దేశంపై సముద్రం విరుచుకుపడింది. అక్కడి అటాటా దీవిలో నివసించే లిసాలా ఫోలా అనే 57 ఏళ్ల వ్యక్తి తన ఇంటికి రంగులు వేస్తుండగా సునామీ వచ్చింది. సముద్రపు నీటి ధాటికి లిసాలా అన్నిట్లో కొట్టుకుపోయాడు. అయితే మధ్యలో అతను ఓ చెట్టుకి ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నం చేశాడు. కానీ ఆ తర్వాత వచ్చిన మరో అలకు ఆ చెట్టు కూలిపోయింది. దీంతో సముద్రంలోకి వెళ్ళిపోయాడు. ఈ క్రమంలో నీటిపై తేలుతూ మునిగిపోకుండా ఉండేందుకు ప్రయత్నించానని లిసాలా తెలిపాడు. అలా సునామీ అలల మధ్య తేలుతూ 27 గంటల పాటు ప్రాణాలు కాపాడుకున్నాడు. ఆ నీటిలోనే ఈదుకుంటూ ప్రధాన దీవిని చేరుకున్నాడు. అతడి కథ బయటకు రావడంతో కాళ్ళు సరిగా లేకపోయినా 27 గంటల పాటు సముద్రంలో ఈదిన అతన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. నెటిజన్లు అతన్ని సూపర్ మ్యాన్ అంటూ కొనియాడుతున్నారు.